హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెన్నెల స్వీట్ హోమ్ అందరూ ఎలా ఉన్నారండి ఇవాళ చాలా మంచి హెల్దీ కేక్ ప్రిపేర్ చేస్తున్నానండి చాలా సాఫ్ట్గా కూడా ఉంటుంది ఈ కేక్ ప్రిపేర్ చేయడానికి మనకి ఇంట్లో ఓవెన్ కూడా అవసరం లేదండి అంత సూపర్గా ప్రిపేర్ చేసుకోవచ్చు దీన్ని చూస్తుంటే మీకు ఓవెన్లో ప్రిపేర్ చేస్తారేమో అనుకుంటున్నారు కదా కాదండి నేను ఓవెన్లో అయితే అస్సలు ప్రిపేర్ చేయలేదు ఈ కేక్ కానీ చాలా చక్కగా వచ్చింది కదండి కలర్ఫుల్గా అలాగే చాలా సాఫ్ట్గా కూడా ఉంటుందండి చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో దీనికి ఎలాంటి పిండి కూడా మనకు అవసరం లేదండి ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఒక కప్పు బెల్లం వేసుకోవాలండి బెల్లం తురుముకొని వేసుకోవాలి అలాగే హాఫ్ కప్పు ఆయిల్ కూడా వేసుకోవాలండి స్మెల్ లేని ఆయిల్ వేసుకోవాలి మీరు ఆయిల్కు బదులు బటర్ కూడా యూజ్ చేసుకోవచ్చండి ఇందులో హాఫ్ కప్పు పెరుగు యాడ్ చేసుకోవాలి గడ్డ పెరుగు ఉంటుంది కదండి అది వేసుకోవాలి పెరుగు కాస్త పుల్లగా లేకుండా చూసుకోవాలండి ఇదంతా మిక్సీ చేసుకోవాలి మనం ఇవన్నీ వేసుకొని మిక్సీ చేసుకున్నామంటే ఇలా క్రీమీలాగా వస్తుందండి ఇలా క్రీమీలాగా ఉన్నిందంటే కేక్ కూడా చాలా సాఫ్ట్గా వస్తుంది కాబట్టి మనం ఫస్ట్ బెల్లము పెరుగు ఆయిల్ ఇలా బాగా మిక్సీ చేసుకోవాలి అలాగే ఇందులో ఒకటిన్నర కప్పు రవ్వ యాడ్ చేసుకోవాలండి బొంబాయి రవ్వ ఉంటుంది కదండి మనం ఉప్మా చేస్తాం సన్న రవ్వ అది యాడ్ చేసుకోవాలి ఒకటిన్నర కప్పు కరెక్ట్గా సరిపోతుందండి అలాగే ఇందులో ఒక టేబుల్ స్పూన్ మైదా పిండి కూడా యాడ్ చేసుకోవాలి మీరు మైదాకు బదులు గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు అండి ఎందుకంటే మనం రవ్వతో చేస్తున్నాం కాబట్టి కాస్త గోధుమ పిండి అయినా లేకపోతే మైదా అన్న వేసామంటే చాలా సాఫ్ట్గా వస్తుందండి విడిపోకుండా కేకు ఇందులో చిటికడు సాల్ట్ యాడ్ చేసుకోవాలి అలాగే కాచి చల్లార్చిన పాలు ఒక కప్పు యాడ్ చేసుకోవాలండి ఎక్కువ వేయకూడదు కరెక్ట్గా ఒక కప్పు యాడ్ చేస్తే కరెక్ట్గా సరిపోతుంది ఇది మిక్సీ చేసుకోవాలండి మినిమం అంటే త్రీ ఫోర్ మినిట్స్ పాటు ఇది మిక్సీ చేసుకోవాలి ఇది మిక్సీ చేసేటప్పుడు ఆపుతూ ఆన్ చేస్తే మిక్సీ చేసామంటే పిండి అనేది వేడెక్కకుండా బాగా వస్తుందండి అప్పుడు మన కేక్ కూడా చాలా మంచి టేస్ట్ వస్తుంది ఫ్లఫీగా కూడా వస్తుంది ఇలా కాస్త నీళ్ళగా ఉంది కదండి ఇది మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకున్నామంటే రవ్వ అంత బాగా చక్కగా అండి పాలల్లో కాబట్టి ఇది పది నిమిషాల పాటు మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు బేక్ టిన్లో ఒక బటర్ పేపర్ వేసుకొని ఆయిల్ అంతా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి మీ దగ్గర బటర్ పేపర్ లేనట్లయితే కాస్త ఆయిల్ టిన్నుకు రాసుకొని కాస్త మైదా కూడా చల్లుకుంటే కూడా కరెక్ట్గా వస్తుందండి కేకు అంటుకోకుండా ఇది బటర్ పేపర్ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశానని నెక్స్ట్ టైం ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను చూడండి ఒక పది నిమిషాల తర్వాత చక్కగా బాగా రవ్వ అంతా నానిపోయిందండి చూడండి ఎంత గట్టిగా ఉందో మీరు ఏ కప్పుతో రవ్వ తీసుకున్నా కూడా సరే అండి ఆ కప్పుతోనే మెజర్మెంట్ అంతా అలాగే తీసేసుకోవచ్చు అప్పుడే చక్కగా వస్తుందండి ఇందులో బేకింగ్ పౌడరు ఒక టీ స్పూన్ యాడ్ చేసుకోవాలి మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేనట్లయితే నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవచ్చు అండి కానీ బేకింగ్ పౌడర్ వేసామంటే చాలా ఫ్లఫీగా వస్తుంది నిమ్మరసం వేసినా కూడా సేమ్ ఎల్సిడీస్ అలాగే వస్తుందండి ఇందులో హాఫ్ టీ స్పూన్ కుకింగ్ సోడా కూడా యాడ్ చేసుకోవాలి మీకు ఇష్టం అయితే వెనీలా వేసన్స్ వేసుకోవచ్చు అండి లేకపోతే ఇలాచీ ఫ్లేవర్ కూడా వేసుకోవచ్చు ఇది ఒక టీ స్పూన్ వేస్తున్నాను నేను ఇదంతా కూడా ఒకసారి మిక్సీ చేసుకోవాలండి ఒక టూ మినిట్స్ పాటు ఇది మిక్సీ చేసుకోవాలి ఆపుతూ ఆన్ చేస్తూ మిక్సీ చేసుకోవాలి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో చూసారా ఎంత క్రీమీగా వచ్చేసిందో దీంట్లో ఇంక వాటర్ అంతా ఏం లేదండి కరెక్ట్గా సరిపోతుంది మనం తీసుకున్న మెజర్మెంటు ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇలా ప్లేట్ పెట్టుకున్నాను నేను మీరు కావాలంటే కడాయిలో కూడా చేసుకోవచ్చండి లేకపోతే కుక్కర్లో కూడా మీరు చేసుకోవచ్చు ఇది మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాల పాటు ఫ్రీ హీట్ చేసుకోవాలండి అంతలోపల మనము ఇలా బేక్ టిన్లో కేక్ బ్యాటర్ వేసేసుకోవాలి ఇలా తిప్పుతూ వేసుకున్నామంటే హెయిర్ బబుల్స్ రాకుండా ఉంటాయండి చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఫస్ట్ టైం వంట చేసే వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు ఇలా బెల్లంతో ప్రిపేర్ చేసామంటే హెల్త్ కూడా చాలా మంచిది కదండి ఇదంతా ఒకసారి ట్యాప్ చేసుకోవాలండి అప్పుడే హెయిర్ బబుల్స్ లేకుండా ఉంటాయి ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హీట్ ఎక్కింది కదండి సాల్ట్ అంతా ఇప్పుడు ఇందులో బేక్ టీన్ పెట్టేసుకోవాలండి బాగా వేడెక్కిన తర్వాత బేక్ టీన్ పెట్టాలి మనం బేక్ టీన్ పెట్టేటప్పుడు జాగ్రత్తగా పెట్టాలండి ఎందుకంటే సాల్ట్ అది వేసింది హీట్గా ఉంటుంది కదండి కాబట్టి జాగ్రత్తగా పెట్టాలి ఇది మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇది పది నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి మీరు కావాలంటే ఇలా బాదం కాజు పిస్తా కూడా ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవచ్చు అండి లేకపోతే టూటీ ఫ్రూటీ కూడా వేసుకోవచ్చు చూడండి పది నిమిషాల తర్వాత చక్కగా పొంగుతూ వచ్చింది కదండి మనం ఇలా పొంగు వచ్చిన తర్వాత ఈ బాదాం ఇవన్నీ కట్ చేసాం కదా ఇవన్నీ వేసుకోవచ్చండి అండి ఫస్ట్ మనం వేసామంటే మొత్తం పొంగుతూ లోపలికి వెళ్ళిపోతాయండి కాబట్టి ఇలా పైన వేసుకోవాలి కాస్త పొంగిన తర్వాత అప్పుడు పైన బాగా చక్కగా కనిపిస్తాయి మీరు కావాలంటే టూటీ ఫ్రూటీ కూడా వేసుకోవచ్చండి ఇలా పొంగిన తర్వాత వేసామంటే మనం కేక్ ప్రిపేర్ అయినా కూడా చక్కగా పైన బాగా కనిపిస్తాయండి ఇప్పుడు మూత పెట్టుకొని మరొక ట్వంటీ మినిట్స్ పాటు ఇది కుక్ చేసుకోవాలి చూడండి ఎంత కలర్ఫుల్గా బాగా మంచి కలర్ వచ్చింది చాలా సాఫ్ట్గా వస్తుందండి కేక్ అయితే మనము ఇలా చెక్ చేసుకోవాలండి ఒకసారి ఏదైనా పుల్లతో ఇలా చెక్ చేసుకోవాలి మనం చెక్ చేసేటప్పుడు మధ్యలోనే చెక్ చేసామంటే బాగా కుక్ అయిందా లేదు తెలుస్తుందండి ఇప్పుడు సైడ్లో మటుకు మనము పుల్లతో గుచ్చి చూడకూడదు సెంటర్లోనే గుచ్చి చూడాలండి కాస్త పిండిగా ఉన్నట్లయితే కదా మరి ఒక ఐదు నిమిషాలు మీరు కుక్ చేసుకోవచ్చు నాకు థర్టీ ఫైవ్ మినిట్స్ పట్టిందండి ఇది కుక్ అవ్వడానికి ఇది కాసేపు చలారు పెట్టుకోవాలి పక్కన తీసుకొని ఇది బాగా చల్లగా అయిన తర్వాత ఇలా చాక్తో సైడ్లో అంతా ఇలా తీసుకోవాలండి అప్పుడే మనకు కేక్ అంతా చక్కగా అంటుకోకుండా ఊడొచ్చేస్తుంది ఇప్పుడు కేక్ మీద ఇలా ప్లేట్ పెట్టుకొని ఇలా బేకర్ని ఇలా పైకి తిప్పుకోవాలండి ఇలా కాస్త ట్యాప్ చేస్తామంటే చేత్తో ఈజీగా వచ్చేస్తుంది కేకు చూడండి ఎంత చక్కగా వచ్చిందో చాలా మంచి కలర్ కూడా వచ్చిందండి మీరు బటర్ పేపర్ వేయకపోయినా కూడా చాలా చక్కగా వస్తుందండి కాబట్టి మీరు బటర్ పేపర్ లేకపోతే కూడా కాస్త ఆయిల్ రాసుకొని కాస్త మైదా స్ప్రెడ్ చేసుకుంటే కూడా చాలా చక్కగా వస్తుందండి నేను నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా కేక్ చేసినప్పుడు చెప్తానండి ఈ బటర్ పేపర్ ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు దీన్ని తిప్పేసుకోవాలండి చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో చాలా సాఫ్ట్గా వస్తుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చాలా మంది మైదాతో తినరు కదండి అలాంటప్పుడు ఇలా కూడా చేసి పెట్టచ్చు చూడండి నేను కట్ చేసి చూపిస్తాను ఎలాగొచ్చిందో మనం బర్త్డేస్ కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా హెల్దీ కేక్ ఇది మీరు కూడా ఇలాగే ప్రిపేర్ చేయండి చాలా చక్కగా వస్తుంది మీ ఇంట్లో వాళ్ళంటే కూడా చాలా మెచ్చుకొని తింటారండి ఎంత సూపర్ టేస్టీగా ఉంటుంది ఎగ్ తిన వరకు కూడా ఇలా ఎగ్ లేకుండా కూడా మనం ఇలా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసి పెట్టచ్చండి వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు చూసారు కదండి ఎంత సింపుల్ ప్రాసెస్ మనం ఇంట్లో ఉండే రవ్వతోనే చాలా స్పంజీగా ఉండే కేక్ అనేది రెడీ చేయొచ్చండి మీరు కూడా ఇదే ప్రాసెస్లో ప్రిపేర్ చేసి తప్పకుండా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి